ఇక స్పెషల్ డిబేట్లో ఇవాళ టాపిక్ చూస్తే ఏబీ వెంకటేశ్వరరావు మళ్ళీ సస్పెండ్ చేశారు. ఏపీ ప్రింటింగ్ సెక్షన్కి సంబంధించి డీఐజీగా ఆయన్ని నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో నియమితులయ్యి గట్టిగా ఒక నెల రోజులు కూడా గడవలేదు. ఆయన ఏదో కామెంట్ చేశారు, ఈ నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామనేటువంటి నెపంతో మళ్ళీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్తర్వులకు సంబంధించి ఆ కాపీ అయితే నాకు అందలేదు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఏం ఎంబారాస్మెంట్ ఉంది డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లో? నా మీద ఇంతవరకు ఛార్జ్షీటే లేదు. అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 12 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు ఉన్నాయి, 6 ఈడీ కేసుల్లో ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఆయనకి లేని ఎంబారాస్మెంట్ నాకేంటి? నా మీద ఛార్జ్షీటే లేదు. పోని రాజకీయ నాయకులకి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ వర్తించవు అనుకుందాం, కరెక్టే వర్తించవు, నైతికంగా వర్తిస్తాయో లేవో మీ ఇష్టం. ఇప్పుడు శ్రీలక్ష్మి గారి మీద కూడా ఉన్నాయిగా కేసులు, ఛార్జ్షీట్లు ఉన్నాయిగా. ఆమెకు వర్తించిన రూల్ నాకు ఎలా వర్తిస్తుంది ఒకే సర్కమ్స్టాన్సెస్లో? ఇది ఆర్టికల్ 14 కింద ఉన్న సమానత్వం అనే ప్రాథమిక హక్కుకు భంగం కాదా? ఇవన్నీ పట్టుకుని నేను మళ్ళా కోర్టుకు పోయి పోరాడాల్సింది. కన్యకన్ గూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటి సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమై ఒక దుర్మార్గుడైన బొమ్మరపోతన గారిని భాగవతం అంకితం ఇవ్వమంటే ఆయన చెప్పింది. ఒక దుర్మార్గుడైన రాజు కులువులో పనిచేయడం కంటే హాలికులైననేమి వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది, అడవుల్లో కందమూలాలు ఏరుకుని పెళ్ళం బిడ్డలను పోషించుకుంటే తప్పే ఉంది అని అంటాడు. కాబట్టి హాలికులైననేమి వ్యవసాయం అంటారా? చేస్తూనే ఉన్నాగా సమాజాన్ని హాని కలిగించే పురుగుల్ని రిమూవ్ చేస్తూనే ఉన్నాం, ఆ రకమైన వ్యవసాయం అయితే చేస్తున్నాం ఉద్యోగాలు చేరినప్పటి నుంచి. రైట్, ఏబీ వెంకటేశ్వరరావు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసెస్కి సంబంధించి 12 సిబిఐ కేసెస్లు, అలాగే 6 ఈడీ కేసులకు సంబంధించి కూడా వారి మీద కేసులు ఉన్నాయి. అలాగే సరే దీనికి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ రూల్స్ కిందకి వాళ్ళు రారు అనుకున్నప్పటికీ కూడా శ్రీలక్ష్మి ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో శ్రీలక్ష్మి, మళ్ళీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మళ్ళీ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ సిచ్యువేషన్ని కూడా వారు ఉటంకిస్తూ ఎగ్జాంపుల్గా చెప్పడం కూడా జరిగింది ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎందుకంటే గతంలోనే ఆయన సస్పెన్షన్ చేసి మళ్ళీ 2.5 ఏళ్ల పాటు దర్శనాన్ని తొలగించిన కారణంగా ఆయన్ని కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన సస్పెన్షన్ అనేది చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా దాదాపుగా 4 రోజులు పైగా ప్రస్తావన చేసి 10 రోజుల క్రితం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టింగ్ కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్టింగ్ ఇస్తారు, ఇచ్చి అందులో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా ఇంకా 15 రోజులనే మళ్ళీ మరోసారి సస్పెన్షన్ చేస్తారు. సస్పెన్షన్ కాజ్ కూడా గతంలో ఏదైతే కాజ్ పెట్టారో అంటే సర్వీస్ లో ఉన్నటువంటి సెంట్రల్ సర్వీస్ సంబంధించిన అధికారులు కేసు తీసుకుంటే కనుక అందులో వాళ్ళు సస్పెన్షన్ చేయాల్సిందని చెప్తాను. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కూడా సేమ్ అదే క్లాజ్ ని మరోసారి దాంట్లో సెక్షన్ 3 క్లాజ్ వాపసాన్ని గతంలో సస్పెండ్ చేస్తే ఇప్పుడు సెక్షన్ 3 క్లాజ్ 3 కింద ఇంకో సెక్షన్ దాన్ని నిర్వహిస్తూ ఒక రైట్ సస్పెన్షన్ సంబంధించి దాదాపుగా మనం చూస్తాను కదా 3 ఏళ్ళుగా కూడా ఏపీఎం చేస్తా ఉంది ప్రభుత్వం దాదాపుగా పలు రకాల ఇబ్బంది పెట్టిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 మే 2019 ఆయన్ని జీఏడీకి అటాచ్ చేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్డీ 2020 పరికరాల కొనుగోలులోనే భారీగా ఎక్కువ కొట్టేసలేసి డబ్బులు వీళ్ళు చేశారు. వీళ్ళ కుమ్మరెడ్డి సంబంధించిన కంపెనీ అంతా బిడ్డలో పాల్గొందని చెప్పి అభియోగం చేసి ఆ కేసు ఆధారంగా సస్పెండ్ చేశారు. అయితే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సంబంధించిన విచారణకు వెళ్ళి ఆయన విన్నేసంతో పాటు దాదాపు ఆయన క్లీన్చిట్ ఇచ్చినా కూడా ప్రభుత్వం కోచింగ్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించి కోచింగ్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కృతజ్ఞతగా మరోసారి సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్ చేసిన విధానాన్ని నేను తప్పు పెడుతూ ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా సస్పెండ్ ఇప్పుడు ఎవరైనా సరే సెంట్రల్ సర్వీస్ సంబంధించిన అధికారులు కేసులు ఎదుర్కొంటుంటే కనుక వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలకు అనర్హులైతే కనుక గతంలో ప్రస్తుతం ఏ సీనియర్ ఐఎస్లు ఉన్నటువంటి శ్రీలక్ష్మి కానీ లేకపోతే గతంలో పదవీ విరమణ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ అజిత్ దాస్ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు కాదు ఛార్జ్ షీట్లు ఉన్నాయి. కానీ తన మీద కేవలం కేసు నమోదు మాత్రమే చేశారు, కనీసం ఛార్జ్ షీట్ లేదు, ఛార్జ్ ఫ్రేమ్ చేయడం లేదు. అట్లాగే అభియోగాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా ఎక్కడా లేవు. ఎందుకంటే ఈ లోపల ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళి ఇజ్రాయెల్ కంపెనీకి లేఖలు రాస్తే అక్కడ నుంచి ఇజ్రాయెల్ కంపెనీ కూడా క్లియర్ గా ఎటువంటి ఏమాలు జరగలేదని చెప్పి వాళ్ళొక ప్రత్యుత్తరం కూడా రాయడం జరిగింది ఏపీ గవర్నమెంట్ కి. అలాగే అసలు ఆ రక్షణ పరికరాలు కొనుగోలు చేయలేదని చెప్పి గతంలో డీజీపీ గా చేసినటువంటి గౌతమ్ సవాంగ్ కూడా చెప్పడం జరిగింది, ఏంటంటే ఇక్కడ న్యాయం చెప్పినా కూడా న్యాయం చేసినట్లుగా అభియోగం చూపించి నన్ను సస్పెండ్ చేశారు అక్రమంగా. నేను దాని మీద ఆటలు తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి అదే నియమాన్ని చూపిస్తూ మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్ళీ సస్పెన్షన్ వేటు పడింది. గట్టిగా ఛార్జ్ షీట్ ఆయన ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నెల రోజులు కూడా గడవక ముందే ఆయనపై మళ్ళీ క్రమశిక్షణ రాహిత్యం అంటే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనేటువంటి నెపంతో మళ్ళీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా ఉటంకిస్తూ ఎగ్జాంపుల్గా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అలాగే అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు, రెడ్డన్న గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరికాసేపట్లో వారు జాయిన్ అవుతారు. ముందుగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి మీరు. నమస్తే, నమస్తే చెప్పండి. ఎస్, ఏబీ వెంకటేశ్వరరావు గారి విషయంలో చూస్తున్నాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వారు న్యాయ పోరాటం చేసి గెలిచి మళ్ళీ తిరిగి వచ్చి విధుల్లో జాయిన్ అయ్యారు. గట్టిగా ఒక నెల రోజులు కూడా గడవక ముందే మళ్ళీ సస్పెన్షన్ వేటు పడింది. ఏంటి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి సంబంధించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అసలు? ఒకటి, మురళి గారు ఆల్రెడీ భద్రతకు సంబంధించిన పరికరాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల, అంటే దాంట్లో ఆధారాలు ఏమి లేవనేది స్పష్టం అవుతా ఉంది. రెండోది, శ్రీలక్ష్మి కాదండి, అంతకుముందు ఆదిత్యనాథ్ దాస్ మీద కూడా కేసులు ఉన్నాయి. శామ్యూల్ మీద కేసులు ఉంటే ఆయన్నేమో సలహాదారుడిగా పెట్టుకున్నారు ఈయన. అలానే శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి తీసుకొచ్చేసి ఆంధ్రాలో పెట్టుకొని ప్రమోషన్ ఇచ్చి ఆమె ఉద్యోగంలో కొనసాగుతూ ఉంది. మరి శ్రీలక్ష్మి మీద ఎంతకాలం జైల్లో ఉందో చూసాం, ఆమె మీద ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి చూసాము. ఇవన్నీ జరిగినప్పటికి కూడా ఒక పక్కన ఆదిత్యనాథ్ గతంలో సీట్ సెక్రటరీకి ఇచ్చారు, రెండో వైపున ఇప్పుడు ఈమె తెలంగాణ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి శ్రీలక్ష్మిని తీసుకొచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద పోస్టులో పెట్టేశారు. అప్పుడు వాళ్ళకి లేనటువంటి నిబంధనలు ఏవి వెంకటేశ్వరరావుకి ఎందుకు వస్తా ఉన్నాయి? అసలు ఈయన న్యాయస్థానమే లేకపోతే
గతంలో ఆధారాలు లేనండి ఏబీ ఏసీబీ కేసుల్లో డెఫినెట్ గా ఈయన సస్పెన్షన్ లో ఉండరు. న్యాయస్థానం అన్ని పరిశీలించిన తర్వాత ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పుడు కూడా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా సక్రమంగా అమలు చేయకుండా జాప్యం చేయడం విషయం మనం చూసాం. చివరికి అట్టకేళ్లకు 15 రోజుల క్రితం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అధికారిగా నియమించారు. నియమించిన 15 రోజుల్లోనే మళ్ళా ఆయన మీద కక్ష అధిక్షేపం తీసుకున్నారు. ఆయన చెబుతున్నారు వాస్తవం కోడి కత్తి కేసులో ఇప్పటికే ఆ ముద్దాయి జైల్లో ఉన్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో, బెయిల్ మీద బయటికి రాలా. ఆ కేసును ఆసరాగా తీసుకుని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఇమ్మీడియట్ గా ఆ వ్యక్తిని పరిశీలించి అరెస్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేశాము అని చెప్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు నా మీద ప్రభుత్వం కక్ష తీసుకోవటంలా కొందరు వ్యక్తులు శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. దానికి అనేక కారణాలు చెప్తున్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు ఈయన ఏదో ప్రధాన భూమికి పోషించాడని చెప్పేసి ఆ భ్రమలో వచ్చి ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది ఆయన వాదనలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకటేనండి, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళ చేతుల్లో ఏసీబి జేసీబీ ఈ సమస్యలన్నీ కూడా చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అలానే ఏసీబీని ఉపయోగించుకుంటుంది, ఉపయోగించేసి ఈయన మీద ఉపయోగించి ఈయన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూసాం. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే శ్రీలక్ష్మి కొనసాగుతోంది. మరి శ్రీలక్ష్మి కొనసాగుతున్నప్పుడు రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటే ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కొంతమందికి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక రూల్ ఆఫ్ లా, వ్యతిరేకంగా ఉండాలి ఇంకేం రూల్ ఆఫ్ లా ఉంటుందా? లేదంటే రాజ్యాంగం ఏమన్నా అలాగా వ్యక్తులకి ప్రత్యేకించి ఏమన్నా భారత రాజ్యాంగం ఏమైనా రాయబడిందా? మరి ఆర్టికల్ అధికరణ 14 భారత రాజ్యాంగం ప్రకారము అందరూ సమానం లేదుగా చట్టం ముందు. అంటే తన తన మన అనేటువంటి భేదం ఉంటుంది కదా సుబ్బారావు గారు, తన మన అనేటువంటి భేదం చూయించకపోతే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారిని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో నియమించుకొని వర్క్ చేయించుకునేటువంటి పరిస్థితులు ఉండవు కదా, అందుకోసమే తన మన అనేటువంటి. అందుకే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సార్లు చెప్పింది ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదు, అయా పోలీసు వారు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, అది ఏసీబీ అవనండి సిఐడీ అవనండి పోలీస్ అవనండి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేయాలి అని అనుకుంటే కాకి డ్రెస్ వదిలేసి ఖద్దర్ డ్రెస్ తీసుకోమని చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కాబట్టి ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి పోలీసు వాళ్ళని మందలించిన సంఘటనలు ఇవన్నీ మనం చూసాం గతంలో. ఈ రాష్ట్రంలో హైకోర్టే కనుక లేకపోతే, ఈ రాష్ట్రంలో హైకోర్టు లేకపోతే ఇక్కడ మానవ హక్కులు లేవు, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యహింస కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ రాజ్యహింసను అంటుకునేవాడు ఎవరో లేకుండా ఉండే పరిస్థితి మీరు నేను ఇలా చర్చలలో పాల్గొనే అవకాశం కూడా ఉండకపోను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది కాబట్టి, రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి ఒక యంత్రాంగం ఉంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో వైపున చాలా స్పష్టం, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ప్రతీకార చర్యలు ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది, ఇది జగమెరిగిన సత్యం. ఆ నియంత పాలనలో ఉన్నప్పుడు ఈ రోజున హైకోర్టు లాంటిది కనుక లేకపోతే ప్రజల పరిస్థితి ఎంత అయోమయంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్సీలు కనుక దళితులను చంపేస్తే వాళ్ళని 5 రోజుల వరకు అరెస్ట్ చేయరు, వాళ్ళని ఏ విధంగా తప్పించాలో ఎస్పీ దగ్గర నుంచి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అలానే ప్రశ్నిస్తే వాళ్ళని ప్రతి ఒక్కరిని గుండు గొరిగించే విషయం మనం చూసాం, చంపేసిన విషయాలు మనం చూసాం, దళితుల మీద ఎస్ఎస్టీ కేసులే పెట్టిన సంఘటనలు మనం చూసాం ఈ రాష్ట్రంలో. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు న్యాయపరంగా పోరాడతానని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకెంతకాలం ఆ పోరాటం కొనసాగుతుంది, ఈ లోపల ఆయన పదవీ విరమణ సందర్భం కూడా వచ్చేస్తుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. గతంలోనే 1-2 సంవత్సరాలకు పైగా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఆయన పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు. ఆయన చివరి సమయంలో అలా వేధింపులు చేయడం అవసరమా అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, ఇంకెన్నాళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఒకటి, ప్రభుత్వం పాపం ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధిస్తున్నామని అనుకుంటుంది.
నాలాంటి వాళ్ళని ఏమనుకుంటున్నాం అంటే ఆయన కూర్చోబెట్టి పూర్తి జీతం ఇవ్వబోతుంది అనుకుంటున్నాం. ఇంచేదంటే చట్ట వ్యతిరేకంగా ఏ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా కక్ష సాధింపు చర్యలతో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకో. న్యాయస్థానాలు న్యాయాన్ని రాజ్యాంగాన్ని ఉన్న అంశాలని పరిరక్షిస్తూ ఉంటాయి. డెఫినెట్ గా ఇది తప్పు, ఏవి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయటం తప్పు, ఇది చట్ట విరుద్ధమైంది అని చెప్పేసి గతంలాగా తీర్పు చెప్పింది అనుకోండి, మొత్తం జీతం ఇవ్వాల్సిందే కదా. అవును, కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, తద్వారా ఉద్యోగస్తుల్ని అధికారుల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన రావడం దురదృష్టకరం. ప్రతి సంస్థ కూడా స్వేచ్ఛ ఇవ్వాలి, స్వతంత్రంగా పనిచేసే విధానం కల్పించాలి తప్ప మొత్తం సంస్థలన్నిటి కూడా అది సిబిఐ అవనండి, ఏసీబీ అవనండి, సిఐడి అవనండి, పోలీస్ అవనండి, ఎవరైనప్పుడు కూడా మొత్తం సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేసి ఈ రోజున ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి సమస్యలు నిర్వీర్యం అయిపోయినప్పుడు